जय श्री राम नेनु वेनिरेजेटी वेनिरेजेटी चैनल की स्वागत मन मागादि पंचकालो मागमासम विशिष्टत गुरिंचि तेलुसुकोबोतुन्नाम। ई मागादि पंचकमुलो विशिष्टमैनटुवंटि मासम मागमासम अति विशिष्टमैनटुवंटिदि। ई मासंलो वच्चे मुख्य तिथि शुक्लपक्ष चविति, दीनिनि तिल चतुर्थि अनि अंटारु, दीनिनि कुंद चतुर्थि अनि कूडा अंटारु। నువ్వులు తింటూ ఉంటారు, నువ్వులతో లడ్డూలు చేసి పంచిపెడుతూ ఉంటారు. ఈ రోజున డుండి రాజుని ఉద్దేశించి నక్తవ్రతమ పూజ చేస్తూ ఉంటారు. డుండిని ఈ విధంగా పూజించడం వలన దేవతల చేత సైతం పూజలు అందుకుంటారని కాశీఖండంలో తెలియజేయడం జరిగింది. కుంద చతుర్థి నాడు కుంద పుష్పములతో పరమేశ్వరుణ్ణి అర్పించి రాత్రి జాగరణ చేసిన వారు సకల ఐశ్వర్యములు పొందుతారని కాలదర్శనంలో చెప్పబడింది. అయితే సాయంకాలం చతుర్థి ఉంటే ఉత్తమమైనటువంటిది వ్రతంగా చెప్పబడింది. సందర్భంలో తెలుసుకోవాల్సినది ఏమిటంటే మాఘమాసంలో ప్రాతకాలంలో చేసే స్నాన జప తపములు చాలా ఉత్తమమైనవి. ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు దుఃఖ దరిద్ర నాశాయ శ్రీ విష్ణు తోషణాయ చ ప్రాతస్నానం కరోమ్యం మాఘ పాప వినాశనం సవిత్రేజ ప్రసవిత్రంచ పరందామ జలయమమ త్వత్తేజస పరభ్రష్టం పాపయాంతు సస్రద అని చదవాలి. సూర్యభగవానునికి అర్ఘ్యం ఇవ్వాలి. ఈ మాసాన్ని కుంభమాసం అని కూడా అంటారు. కొంతమంది ఈ నెల్లాళ్ళు ముల్లంగి దుంపను తినరు. ఈ మాసంలో నువ్వులను పంచదారను కలిపి తినాలట. నువ్వులను దానం ఇవ్వాలి. రాగి పాత్రలో గోధుమ రంగుగా ఉన్నటువంటి నువ్వులను పాత్రలతో సహా దానం ఇస్తే మంచిది. ఈ నెలలో మరణించిన వారికి అమృతత్వం సిద్ధిస్తుందట. మాఘశుద్ధ పంచమి శ్రీ పంచమి అంటారు. ఈ పంచమి నాడు సరస్వతీదేవి జన్మించినది కావున ఈనాడు రతి మన్మధులను మల్లెపూలతో పూజిస్తారు. ఉత్తర భారతదేశంలో విష్ణుమూర్తిని సరస్వతీదేవిని కూడా పూజిస్తారు. బ్రహ్మదేవుడు సృష్టి చేయగా చరాచర ప్రపంచ శ్మశాన నిశ్శబ్దంతో ఉందట. ఆ వేదనతో తన కమండలంలోని నీటిని ప్రపంచంపై చిలకరించగా చెట్లుపై ఆ నీటి బిందువులు పడి ఒక ఓం శక్తి అనేటువంటిది ఉద్భవించుట. రెండు చేతులతో వీణను వాయిస్తూ మరో రెండు చేతులతో పుస్తకాన్ని మాలను ధరించి సమగ్ర రూపాన్ని దర్శనమిచ్చిందట. ఈ వాగీశ్వరి వీణావాదనం ద్వారా ప్రపంచంలో శబ్దతను ఉదాసీనత తొలగించి విద్యాబుద్ధులకు అధిష్టాన దేవతగా అయింది ఆ దేవి సరస్వతీదేవి. అందువలన అప్పటి నుండి శ్రీ పంచమి రోజున సరస్వతీదేవి పూజించడం జరుగుతుంది. ఇక మాఘశుద్ధ సప్తమి, ఇదే సూర్య సప్తమి, రథసప్తమి అని కూడా పిలువబడుతుంది. రథసప్తమి సూర్యగ్రహణందనం వలె ఇది పరమపవిత్రమైనది. ఈ రోజున అరుణోదయ కాలంలో 7 జిల్లేడు ఆకులను అందులో 7 రేగికాయలను ఉంచుకొని తలపై పెట్టుకుని స్నానం చేస్తూ 7 విధాలైన శాపాలను నశిస్తాయట. స్నానానికి ముందు చెరుకుగడతో నీటిని కదిలిస్తారు. నమస్కార ప్రియో సూర్య అన్న ఆర్యవాక్య ప్రకారము కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృప్తి చెందుతాడని తెలుస్తుంది. ఈ రోజున చిక్కుడుకాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్నాన్ని వండి చిక్కుడు ఆకులతో పెట్టి సూర్యునికి నివేదన చేయడం ఆచారం. సూర్యుడు తనను పూజించిన సత్రాదిత్యకి ఈ రోజున సమంతకమణిని ప్రసాదించాడట. హనుమంతునికి వ్యాకరణ శాస్త్రాన్ని, యజువల్కునికి యజుర్వేదాన్ని బోధించాడు. ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అన్న వాక్యం ప్రకారము ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. రథసప్తమి నాటి స్నానం సప్త మహాసప్త ద్వీప వసుంధర కోటి జన్మార్జిత పాపం వినశ్యతి అన్నట్లు పాప విముక్తి కలిగిస్తుందట. కృష్ణాష్టమి
నాగమానస్యాష్టమ్యాం శుక్లపక్షే చ పార్థివ్యా ప్రజాపత్యే చ నక్షత్రే చ మధ్యే ప్రాప్తి దివాకరే స్వావకృతనామ సంవత్సరంలో నాగమాసంలో శుక్లపక్షంలో రోహిణీ నక్షత్రము ఉన్న అష్టమి తిథి నాడు మధ్యాహ్నము సూర్యుడు నడినెత్తిన ప్రకాశించి ఉండగా అభిజిత్ లగ్నంలో భీష్మ పితామహుడు ధ్యానస్థితుడై ప్రాణాలను విడిచిపెట్టుట స్వచ్ఛంద మరణం ఆయనకి వరం. ఆయనకు తర్పణాలను విడిచిపెట్టడం నెలగంటు పెట్టినప్పటి నుంచి పెట్టిన గొబ్బెమ్మలను ఎండబెట్టి దాచి ఆ పిడకలతో పాయసాన్నివ్వండి నివేదన చేయడం ముఖ్యం. అష్టమి నాడే దైవ సాయుధ్యమైన పొందిన శ్రీకృష్ణుణ్ణి సమక్షంలోనే విష్ణు సహస్రనామాలతో ఆయన్ను కీర్తించు మోక్షం పొందుతాడు. కాబట్టి ఏకాదశిని ఆయన పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది. దానినే భీష్మ ఏకాదశి అని చెబుతారు. నాడు విశేష పూజలు చేయటం అనవాయితీ. ఇక మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారము మహిమాన్వితులే. ఈ విధముగా మాఘమాసమంతా శివరాత్రి వరకు అన్ని పర్వదినాలే. మాఘమాసమును అనగా మకర రాశిలో రవి ఉండే తరుణంలో నెల రోజులు నియమానుసారముగా మాఘస్నానం చేసే చాలు, వారి వారి కోరికలను తప్పక నెరవేరుస్తాయి అని పద్మపురాణంలో ఉత్తరాఖండంలో పేర్కొని చెప్పబడింది. మాఘస్నానాయ వరారుహే దుర్గతి వైవస్పశ్యతి తన్మసి పాతకం యత్తో మాఘస్నానం శోధయేత్ అగ్నిప్రవేశదయాదికం మాఘస్నానం శోధయేత్ జీవితవోజ్యతే దుఃఖం మృతేన బహుళం సుఖం. ఏతస్మత్ కర్ణేన్ బ్రహ్మద్రే మాఘస్నానం విశిష్యతే. మాఘస్నానానికి ఒక ప్రత్యేకత ఉంది. చాలామంది మాఘమాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దీనికి కారణం మాఘస్నానాలు వెనుక ఈ ప్రత్యేకత ప్రయోజనాలే. మాఘమాసం స్నానానికి ప్రసిద్ధి. మాఘస్నానం ఇహపరదాయకం. సూర్యుడు ఉదయించేటువంటి సమయంలో స్నానము చేస్తే మహాపాతకాలు నశిస్తాయని కమలాకర భట్ట రచించినటువంటి నిర్ణయసింధులో చెప్పబడింది. బ్రహ్మచర్యం గృహవాస్తు వానప్రస్థ సహన్యాసాశ్రమాల వారు అన్ని వర్ణముల వారు వర్గముల వారు ప్రాంతాల వారు ఈ మాఘస్నానం చేయవచ్చు. మాఘమాసంలో సూర్యుడు మకర రాశుల్లో ఉండే సమయంలో సూర్యోదయానికి ముందు వేడి నీటిలోనైనను ఇంట్లో స్నానము చేసిన వారు 6 సంవత్సరాల ఆగమర్షణ స్నాన ఫలం లభిస్తుంది. ఇంటిలో బావి నీటి స్నానాలను చేస్తూ 12 సంవత్సరాల పుణ్యస్నానం ఫలాన్ని తటాక స్నాన ద్విగుణము, నదీ స్నానం చతుర్గుణము, గంగా స్నానం సహస్రగుణము, గంగా యమున సంగమ త్రివేణి స్నానము నదీ శత గుణ ఫలాన్ని ఇస్తుందని శాస్త్రాలు వివరిస్తూ ఉన్నాయి. అయితే ఈ మాఘమాసంలో ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా యమునాది దివ్య తీర్థాలు స్మరించి స్నానము చేయాలి అని నిర్ణయసింధులో స్పష్టం చేయడం జరిగింది. దుఃఖ దరిద్రనాశాయ శ్రీ విష్ణు శోషణాయ చ ప్రాతస్నానం కరోమి మధ్య మాఘే పాప వినాశనం మకరస్య రవ్యమాఘే గోవిందచ్యుత మాధవ స్నానేన మేధవ యుధోయుక్త ఫలౌదో భవ అనే శ్లోకాన్ని పఠిస్తూ స్నానం ఆరంభించాలి. ఈరోజు సమయాభావం వల్ల అనారోగ్యం వల్ల చేయలేని వారు మాఘంలో పాడ్యమి విధియ తదియ తిథులలో స్నానము చేసి మళ్ళీ త్రయోదశి చతుర్దశి మాఘపూర్ణమి తిథులలో స్నానము చేయవచ్చు. ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశించిన తర్వాత మాఘమాసం రావటంలో విశేషంగా చెప్పుకోవాలి. ఈ మాసంలో సూర్య ఆరాధన శివోపాసన విష్ణోర్చన వంటివి విశేష ఫలాన్ని ఇస్తూ ఉంటాయి. సర్వదేవతలు ప్రీతికరమైన మాసము మాఘమాసము. కార్తీక మాసము దీపానికి ప్రధానమైనట్లు మాఘమాసం స్నానానికి ముఖ్యము. సూర్యోదయానికి ముందే నదీ స్నానము ఉత్తమము. నది అందుబాటులో లేని వారు తటాకము కానీ బావి కానీ స్నానానికి మంచిది. ఇవేమీ అందుబాటు లేనప్పుడు పవిత్ర నదీ స్మరణతో గంగాచే యమునేచ అనే జలేస్మిన్ కురు అనేటువంటి యొక్క మంత్రముతో శ్లోకాలను చెప్పుకుంటూ స్నానము చేయాలి. మాఘస్నానాలన్నిటిలోనికి త్రివేణి సంగమ స్నానము ఉన్నతమైన ఫలాతాన్ని అందజేస్తూ ఉంటుంది.
ధర్మశాస్త్ర ప్రవచనం ఉత్తర భారతదేశంలో ఈ నదీ స్నానానికి విశేష ఆదరణ ఉంది మాఘపూర్ణిమ నాడు అశేష జనమోహిని త్రివేణి సంగమంలో గంగా నదిలో పవిత్ర స్నానాలు చేస్తూ ఉంటారు దక్షిణ భారతదేశంలో కృష్ణ గోదావరి కావేరి నదులలో స్నానమాచరిస్తారు స్నానమాచరించే సమయంలో శివకేశవాది దేవత స్మరణ గంగా యమునాది సరస్వతి గోదావరి వంటి పుణ్య నదులలో స్మరణ చేయాలి అదే విధంగా ఈ మాసంలో దానము జపము విశేషంగా చేస్తే ఎంతో మంచిది పవిత్రమైనటువంటి విశేషమైన మాఘ స్నానాన్ని సద్వినియోగం చేసుకొని పుణ్య ఫలాన్ని పొందడానికి అందరూ ముందు ఉండాలి ఈ స్నానం ఆధ్యాత్మికతగా పునాదులను వేస్తూ ఉంటుంది ఈ మాఘ మాసంలో పుణ్యమైన మాఘ స్నానమే కాకుండా ఇంకా ఎన్నో పుణ్య దినాలు ఉన్నాయి దుండి గణపతి పూజ శ్రీపంచమి భీష్మ ఏకాదశి మహాశివరాత్రి రథసప్తమి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి ఏ మాసంలో వచ్చే విశేషాలు దినాల్లో ఆచరిస్తే మానసిక శాంతి ఆధ్యాత్మికత పుణ్యఫలం లభిస్తాయని ఋషులు ఆదేశించారు కలియుగంలో కనీసం ప్రజలు వారు శక్తి వంచన లేకుండా కొన్ని ధార్మిక ఆధ్యాత్మిక నియమాలను పాటిస్తే జీవితాంతం ఆనందంగా గడపవచ్చు ఇది ఈరోజు యొక్క మాఘమాస విశిష్టత గురించి తెలుసుకున్నారు కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్